ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అలాగే కొంతమంది వీడియోస్ పెద్ద వీడియోలు చేయాలంటున్నారు జీకే గురించి జనరల్ నాలెడ్జ్ గురించి పెద్ద వీడియోస్ చేయమని అంటున్నారు ప్రపంచ దేశాల గురించి ప్రపంచ దేశాల్లో పేరున్నగా ఉన్న దేశాలన్నీ ప్రాముఖ్యత గల దేశాలన్నీ పేద దేశాలన్నీ దనుక దేశాలన్నీ రిచ్ కంట్రీస్ అన్ని బాగా వెరీ వెరీ పూర్ కంట్రీస్ అన్నీ అది పెద్ద వీడియో థర్టీ మినిట్స్ వీడియో కావాలని అంటున్నారు స్టాఫ్ సెలెక్షన్ కమిటీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అండ్ నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ ఎన్టీపీసీ ఇంకా నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాకు ఇంకా కావాలండి మేము నోట్స్ రాసుకుంటున్నాం సార్ అని అంటున్నారు పూర్వ విద్యార్థులు స్టాక్జీకే గురించి తెలుసుకోవాలి అంటే మీరు అట్లాస్ బుక్ని విజేత కాంపిటీషన్స్ విక్రమ్ పబ్లికేషన్స్ది వీజిఎస్ ఈజీఎస్ని రోజు న్యూస్ పేపర్ చదవండి ఈజీఎస్ బుక్ని ప్రామాణికంగా తీసుకోండి రోజు లైబ్రరీ నైన్ థర్టీ టు ఎయిట్ పిఎం వరకు వెళ్ళండి ఎక్కువ ఇండియన్ ఎక్స్ప్రెస్ ద హిందూ పేపరు ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి పత్రికలు రోజు చదవండి యోజన చాలా ఇంపార్టెంట్ మ్యాగ్జీ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ంట్ మ్యాగజైన్ యోజన అది చదవండి మీకు డైలీ మంత్లీ మ్యాగ్జైన్స్ పోస్ట్ అడ్రస్ కట్టుకోండి మీకు పోస్ట్కి వస్తాయి మన సెకండ్ గ్రేడ్ టీచర్ ఒక ఆయన నుంచి సెలెక్ట్ అయ్యి ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి ఎంపిక అయినారు ఆయన పేరు పేరున ఆయన ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను నిరుపేద కుటుంబంలో పుట్టి సివిల్ సర్వీస్కి ఎంపికైన ఆయనకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు నేను గ్రూప్ వన్ జస్ట్ దగ్గరికి వచ్చి నేను మానేశాను నేను కూడా ఎంఆర్ఓకి చాలా ఎంపీడీఓకి బాగా ప్రిపేర్ అయ్యాను కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ నోటితో చెప్పుకోలేని కారణాల వల్ల టీచర్ ప్రొఫెషన్కి వచ్చేసాను నాకు ఆ గ్రూప్ వన్ సర్వీస్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మీరు సెలెక్ట్ అయిన మాస్టర్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను కానీ నేను ఇష్టం రీచ్ నేను ఈ ప్రొఫెషన్కి వచ్చా నేను కూడా గ్రూప్ వన్కి వెళ్ళిపోవాలి మొత్తం ప్రిపరేషన్ అంతా కూడా స్టార్ట్ చేసి మొత్తం ప్రిపేర్ అవ్వడానికి అన్ని సన్నద్ధం చేసుకున్నాను ఆ మిత్రుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను కాబట్టి ప్రతి మిత్రుడు ఇటువంటి సివిల్ సర్వీస్తో నేషనల్ ఎయిడ్ వేడు సె సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ సెలెక్టర్ టెస్ట్లో సెలెక్ట్ అవ్వాలని నేను బాగా ప్రిపరేషన్ పెట్టుకుని నేను ఆ ప్రభుత్వ సర్వీస్కి ఆగిపోయినందుకు అందరికీ కూడా నేను ఈ స్టాక్ జీకే సంబంధించిన వీడియోలు నేను బాగా ప్రిపేర్ అయ్యి ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలని పంపిస్తున్నాను అందరూ కూడా చూస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అలాగే చాలా వీడియోలు కాంపిటీవ్లో స్టాక్ జీకే ఎలా చదవాలని అడుగుతున్నారు స్టాక్ జీకే చదవడం చాలా ఈజీ స్టాక్ జీతికి జీకే చదివేటప్పుడు ప్రపంచ దేశాల్లో ఎన్ని దేశ మన భారతదేశాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు లండన్ వారు బ్రిటిష్ వారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు మొదట జలి జలీయని వాళ్ళ బాగా దురంతం ఎప్పుడు జరిగింది అలాగే మన భారతదేశంలో చాలామంది చెరసాలకు వెళ్ళి చాలా పాటలు పడ్డారు వాళ్ళ ఆ స్వప్న్రతమర యోధులు లిస్ట్ అంతా రాసుకోవాలి బాలగంగాధర్ తెలకు చాలామంది ఉన్నారు జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు రచించిన గ్రంథాలు సరోజినీ నాయుడు ఇలాగ ఈ విధంగా మదర్ తెరీసా ఎక్కడ పుట్టింది కలకత్తాలో మురికివాడల్లో ఏ విధంగా సేవలు అందించింది మదర్ తేరిస్సా స్థాపించిన సంస్థలు మదర్ తెరీసాకి ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది మదర్ తేరిస్సా ఎంత కష్టపడింది మదర్ తేరిస్సా చేసిన సేవలు ఏంటి మహాత్మాగాంధీ ఎన్ని రోజులు పోరాడాడు ఎన్ని రోజులు పోరాడి జైళ్ళు చరసాలకు వెళ్ళాడు మద మహాత్మాగాంధీ గుజరాత్ స్టేట్లో ఏ గ్రామంలో పుట్టాడు మహాత్మా గాంధీ ఎక్కడ జన్మించాడు మహా మహాత్మాగాంధీ ఎప్పుడు చనిపోయాడు మహాత్మాగాంధీ సమాధి పేరేంటి ఇందిరాగాంధీ సమాధి పేరేంటి చరణ్ సింగ్ సమాధి పేరేంటి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా సేవలందించిన ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి గురించి నరేంద్ర మోడీ గురించి శ్రీమతి ఇందిరాగాంధీ గురించి రాజీవ్ గాంధీ గురించి ఈ సమాధుల పేర్లు వాళ్ళు ఎంతకాలం చేశారు ప్రణాళికా సంఘం చైర్మన్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు ఈ విధమైన చదివితే కానీ మీకు రాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల గురించి క్షుణ్ణంగా పరిశీలించాలంటే ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి సార్ అని అడుగుతున్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జనాభా వెలిగిన రాష్ట్రం ఇది జనాభా తక్కువగల రాష్ట్రం ఇది ఎక్కువ జిల్లాలు ఏ స్టేట్లు ఎక్కువ జిల్లాలు అయితే ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఎనభై నాలుగు జిల్లాల వరకు ఉన్నాయి తొంభై పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి వారణాసి జిల్లా ఉత్తరప్రదేశ్లోనే ఉంది ప్రముఖ ఆధ్యాత్మికమైన పుణ్యక్షేత్రం గంగానది ఒడ్డున ఉంది ప్రముఖ నగరం థ్యాంక్ యూ వన్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఫ్రెండ్స్